ఇక నైపుణ్యము నేను నిలిపేది అని చెప్పేసి ఐటీలో కుదుపుకు సంబంధించిన వార్త ఒకటి ఇక్కడ ఆ బ్యానర్ ఐటంగా ఇచ్చారు ఇక ఇరుకు మార్గాల్లో ఇంకెన్నాలు దేశ రైల్వే నెట్వర్క్లో తెలంగాణలో మూడు శాతం లోపే రాష్ట్రంలో యాభై ఏడు శాతానికి పైగా సింగిల్ లైన్లే ఆశలన్నీ బడ్జెట్ కేటాయింపుల పైనే అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ఇచ్చిండ్రు దక్షిణ మధ్య జోన్ నుంచి రైల్వే శాఖకు గత ఏడాది పద్నాలుగు వేల రెండు వందల ఆరు కోట్ల ఆదాయం రాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్ ఆఖరు నాటికే పదమూడు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వచ్చింది మరో మూడు నెలల సమయం ఉండడంతో గత ఏడాది కంటే కనీసం నాలుగు వేల కోట్లకు పైగా ఎక్కువ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి జోన్ అటు ప్రయాణికులు ఇటు సరుకుల రవాణాలో భారీగా ఆదాయం వచ్చే తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో మాత్రం అత్యవసర ప్రాధాన్యం కూడా లభించట్లేదు రాష్ట్రానికి గత ఏడాది కేవలం మూడు వేల కోట్ల నిధులు మాత్రమే కేటాయించారు దేశ రైల్వే నెట్వర్క్లో రాష్ట్ర బాటా మూడు శాతం కూడా లేదు అందులోనూ సింగిల్ లైన్లే యాభై ఏడు శాతానికి పైగా ఉన్నాయి దీంతో రాష్ట్రం నుంచి కొత్త రైళ్లు పట్టాలు ఎక్కించడంలో ఉన్నవాటిని వేగంగా నడిపించడంలో అవ అవధో అవరోధాలు ఎదురవుతున్నాయి ఏటా కేంద్ర బడ్జెట్కు ముందే రాష్ట్రంలోని రైల్ లోక్సభ రాజ్యసభ సభ్యులతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం ఏర్పాటు చేసి వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది తమ ప్రాంతాలకు అవసరమైన కొత్త రైల్వే లైన్లు ప్రస్తుతం ఉన్న మార్గాల విస్తరణ నూతన రైల్వే స్టాపేజీలు వంటి అనేక ప్రతిపాదనలకు వారు ఇస్తారు ప్రజల అవసర అవసరాలు డిమాండ్లు వినిపిస్తారు అని చెప్పేసి ఓ వార్తని కట్టించారు బండి సంజయ్ స్పందించాలి ఈ వార్త మీద ఒంటికాల మీదేసి టీఆర్ఎస్ను తిట్టడం కాదు ఒంటి కాల మీద లేసి తెలంగాణ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు కిషన్ రెడ్డి మంత్రివి కదా పోయిన సంవత్సరం అయితే పూరా దారుణం పోయినసారి బడ్జెట్లు అయితే తెలంగాణ రైల్వే కేటాయింపులు సో ఈసారి తెలంగాణలో మేము అధికారంలోకి రావాలనుకుంటున్నారు కదా బండి సంజయ్ రోడ్డెక్కి శివాలా శివాలా అని కాకుండా యోగ్యసంటి మీద దృష్టి పెట్టినాం అనుకో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఎంపీగా ఉండి తెలంగాణకి ఇది సాధించిండని చెప్పి చెప్పుకుంటాం మేము సో బీజేపీ నేతలు బీజేపీ ఎంపీలు కొంచెం ఈ దీని మీద శ్రద్ధ పెట్టుండి మోడీ తెలంగాణకు పది సార్లు వస్తుంది వంద సార్లు వస్తుంది మన కడుపు నిండంది ప్రధానమంత్రిని మీరు పదిసార్లు తీసుకొస్తేంది వంద సార్లు తీసుకొస్తేంది నాది యాభై ఆరు ఇంచుల ఛాతి నేను కేసీఆర్ అంతు చూస్తా అని చెప్పి డైలాగులు చెప్పిపోవడం తప్ప తెలంగాణకి ఏమైనా ఇస్తున్నాడా నిజాలు మాట్లాడుకుందాం తెలంగాణకి ఏమైనా ఇస్తున్నాడా గో ఈసారైనా కనీసం రైల్వే బడ్జెట్లో రైల్వే కోస్ ఫ్యాక్టరీ అప్పటి యూపీఏ ప్రభుత్వం మనకి ఇస్తామని చెప్పేసి పెట్టిపోయింది కదా వరంగల్ గది సాధించుండి ఆ పోనీ అది ఇయ్యకపోతే ఏపోతే కనీసం నిధులైన ఈసారి తీసుకురండి బండి సంజయ్ కొన్ని రోజులు మనం వచ్చే రైల్వే బడ్జెట్ పెద్ద దూరం ఏం లేదు కదా ఈ మూడు నాలుగు రోజులు కొంచెం రాజకీయాలు పక్కన పెట్టి ఈ రైల్వేలో తెలంగాణకు ఎంత మేరకు తీసుకురాగలుగుతారో కొంచెం మీ నలుగురు ఎంపీలు కూర్చొని ఆలోచన చేసి తెలంగాణకు పది రూపాయలు తీసుకొస్తే అదే సంతోషం ప్రధానమంత్రి వంద సార్లు వస్తే మాకు వచ్చిందిలే సచ్చిందిలే ఈడ వంద రూపాయలు వస్తే కనీసం మా రైల్వే లైన్లు మా ఊళ్ళకి రైల్వే లైన్లన్నా వస్తాయి కొత్త రైల్వే లైన్లకు ఎట్లాగో దిక్కు లేదు కొత్త కోచ్ ఫ్యాక్టరీలకు ఎట్లాగో దిక్కు లేదు కాబట్టి బండి సంజయ్ కొన్ని రోజులు ఈ భారీ డైలాగులు పంకణాలు పోవడం మానేసి కొంచెం ఈ రైల్వే బడ్జెట్ మీద దృష్టి పెట్టు సార్ జర పది రూపాయలు ఎక్కువ తీసుకొచ్చే పని ఏదన్నా ఉంటే చెయ్యి ఈసారి కూడా మొండి షేయి వచ్చిందనుకో ఇక మీకు మొండేగా తెలంగాణ రాష్ట్రంలో